ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన శక్తిభరితమైన నామమున మీ అందరికీ, కృపా కల్వరి వీక్షకులైన మీకు అందరికీ ప్రభు పేరట వందనములు తెలియజేస్తూ ఉన్నాం. మరొకసారి ఈ రీతిగా మిమ్మల్ని కలిసి సువార్త చెబుటకు దేవుడిచ్చిన మంచి అవకాశాన్ని బట్టి ప్రభువుకి ఎంతగానో స్తోత్రాలు తెలియజేస్తున్నాం. మీ ఆరోగ్యాలు, ప్రభునందు మీరు ఆత్మీయ బలం పొంది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపకు బద్ధులుగా ఉండాలని మా ప్రార్థన అయి ఉన్నది. ఈ దినమున దేవుని యొక్క వాక్యములో నుండి ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయం 24వ వచనం నుండి చదువుకుందాం. ఆషేరును గూర్చి. ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును. అతడు తన సహోదరుల కంటే కటాక్షము నొందెను, తన పాదములను తైలములో ముంచుకొనెను. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, దయగల తండ్రి, కనికరమును ప్రేమను వాత్సల్యతను చూపు మా యేసయ్య, మీ నామానికే కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు వందనాలు చెబుతున్నాం ప్రభు. సదబడి వాక్యం మీది కూడొచ్చిన బిడ్డలు నీ బిడ్డలు, నీ బిడ్డలతో మీరు మాట్లాడి మేలుతో నింపి కృపతో బలపరిచి కనికరం దయచేయమని ఏ సునామం అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మనము చదివినటువంటి వాక్యము ఆషేరుని గురించి చెప్పబడుచు ఉన్నది. ఆషేరు అనగా యాకోబు యొక్క 8వ కుమారుడు. ఈ ఆషేరు గురించి దైవజనుడైనటువంటి మోషే ఇంకా యోర్ధాను దాటలేదు, యోర్ధాను అవతలే ఉన్నారు. యోర్ధాను దాటకూడదని దేవుడు మోషేకు ఆజ్ఞాపించి ఉన్నాడు. యోర్ధాను దాటకమునిపోయి మరొక్కసారి హితోపదేశము చేయుచున్నాడు దైవజనుడైన మోషే. ఈ దైవజనుడైన మోషే చేయుచున్న హితోపదేశము యొక్క భావమును మనము చూస్తే, యాకోబు యొక్క 12 మంది కుమారులను అంత్యదినంలో వాళ్ళు ఏ విధంగా ఆశీర్వదించబడతారో, ఏ విధంగా వాళ్ళు వర్ధిల్లుతారో, ఏ విధంగా వాళ్ళు జీవిస్తారన్న విషయాన్ని ప్రవచనాత్మకంగా మాట్లాడిన మాటలే దైవజనుడైన మోషే ఇశ్రాయేలీల 12 గోత్రకర్తల గురించి చెప్పాడు. ఒక్కొక్క గోత్రం ఏ విధంగా ఉంటుందన్న విషయాన్ని మోషే గారు ఈ ప్రవచించాడు. దానిలో మనం చదివినటువంటి వాక్యం యాకోబు యొక్క 8వ కుమారుడైనటువంటి ఆషేరు గురించి మనము చదివినాం. ఈ ఆషేరును గురించి, ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడును, అతడు తన సహోదరుల కంటే కటాక్షము నొందెను, తన పాదముల తైలములో ముంచుకొనెను అని మనం చూచినాం. ఆషేరు ఈ ఎవరి కుమారుడైన? యాకోబుకి 2 భార్యలు, పెద్ద ఆమె పేరు లేయా, 2వ ఆమె పేరు రాహీలు. లేయా అంటే అర్థం అడవి ఆవు అని అర్థం. ఈ లేయాకి కొంతమంది కుమారులు పుట్టిన తర్వాత గర్భం ఉడికిపోయింది. తర్వాత రాహీలు దాసిన బిల్హాకి బిడ్డల పోటం చూసి ఓర్వలేక లేయా యొక్క దాసి అయిన జిల్ఫాను యాకోబుకి భార్యగా అప్పగిస్తుంది లేయా. లేయా అప్పగిచ్చిన తర్వాత లేయా తన దాసి అయినటువంటి జిల్ఫా మరొక కుమారుని గర్భం ధరిస్తుంది. గర్భము ధరించిన తర్వాత ఆమె గురించి మనం చూస్తాం. చూడండి, ఆదికాండం 30వ అధ్యాయము 12-13 వచనాలు చదువుదాం. లేయా దాసి అయిన జిల్ఫా యాకోబునకు 2వ కుమారుని కనగా, లేయా నేను భాగ్యవంతురాలను, స్త్రీలు నన్ను భాగ్యవతి అందురు కదా అని అతనికి
ఆషేరు అని పేరు పెట్టెను. ఆషేరు అని పేరు పెట్టడం జరిగింది. ఈ ఆషేరు ఎవరి కుమారుడు అని చూస్తే ఒక దాసీ కుమారుడు, ఒక దాసీ కుమారుడు ఈయన, ఈ యొక్క ఆషేరు. అనగా ఇతడు ఒక దాసుడు అని అర్థం అవుతుంది. యాకోబు పుట్టినవాడే కాదనటం లేదు, కానీ ఇతడు ఒక దాసీ కుమారుడు అన్న సంగతి మాత్రం మరవకూడదు మనం. ఈ దాసీయర జిల్ఫాకి రెండవ కుమారుడుగా ఆషేరు జన్మించాడు. ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడ్డాడని పరిశుద్ధ లేఖనము బహు స్పష్టంగా చెప్పుచు ఉన్నది. ప్రియమైన వారలారా, మనము చదివినటువంటి వాక్య భాగంలో ఈ యొక్క ఆశీర్వనగా ఒక దాసుడు, అందుకనే మనమందరము కూడా దాసులమే. దేనికి? పాపానికి దాసులం. పాపము చేయు ప్రతివాడు పాపానికి దాసుడని మన ప్రభు అయిన యేసు చెప్పి ఉన్నాడు. ఎంతటి వ్యక్తి అయినా పాపం చేసేటంటే అతడు దానికి దాసుడు. బీడి దాగేవాడు బీడికి దాసుడు, చుట్ట దాగేవాడు చుట్టకి దాసుడు, మద్యపానం సేవించే ఏ వ్యక్తి అయినా దానికి దాసుడు. వాళ్ళ మీద పెత్తనం చేసేది ఆ వస్తువే. మేము చాలా గొప్పవాళ్ళమని చెప్పుకోవచ్చు, కానీ వీళ్ళు ఒక పరికరం లేక ఒక వస్తువు, ఒక మెటీరియల్ కింద దాసులుగా ఉన్నారు వీళ్ళు అన్న సంగతి మనము మరవకూడదు. ఏ విధంగా ఆషేరు దాసుడుగా ఉన్నాడో ఈ దినములలో సర్వమానవాళి కూడా యేసు రాక మునుపు యేసును అంగీకరించినటువంటి ప్రతి వ్యక్తి కూడా పాపానికి దాసుడు. పాపము వాళ్ళని పట్టి పీడించి వశపరుచుకొని చెరపట్టి లోపరుచుకొని వారి మీద అజమాయిషి వహిస్తూ ఉంది. పాపం పాపానికి వాళ్ళ మీద వాంచగలిగింది, అందుకనేది వాళ్ళ మీద ఏలుబడి చేస్తుంది. దానికి వాళ్ళు సరెండర్ అయిపోయారు. అనగా పాపానికి వీళ్ళు దాసులైనారు, పాపానికి వీళ్ళు లోబడిపోయినారు, పాప పంకిలమైన జీవితానికి వీరు విధేయులైపోయినారు. అందుకనే దేవుని బిడ్డలారా, యేసయ్య చెప్పిన మాటను మనం మరొక్కసారి గుర్తు చేసుకోవచ్చు. పాపము చేసిన ప్రతి వాడు పాపానికి దాసుడు. తిరుగులేదు దాంట్లో. ఎవడు పాపం చేస్తే వాడు దాసుడే. ధనికుడని దరిద్రుడని, చదువుకున్నవాడిని చదువు లేనివాడని, లేకపోతే స్వదేశీయుడని విదేశీయుడని తేడా లేదు. ఎవడు దేనికి లోబడి ఉన్నాడో అది వాడి మీద పెత్తనం చేస్తుంది అది. అందుకని నువ్వు దేనికి బానిసవుగా ఉన్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఇటీవల ఎక్కువ మంది సెల్ఫోన్కి బానిసలైన వారు ఎక్కువ మంది ఉన్నారు. ఈ స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత అనేక మంది దానికి బానిసలైపోతున్నారు. అది లేనిదే అడుగు ముందుకు వేయలేకపోతున్నారు. బానిసపు సంఖ్యలు అది బంధించేస్తుంది. ప్రియా దేవుని బిడ్డ, ఆషేరు దాసుడైనట్టు ఈ రోజుల్లో అనేక మంది పాపానికి దాసులు అవుతున్నారండి, పాపానికి లోబడిపోతున్నారు. ఈ ఆషేరు దీవించబడ్డు కారణం ఏమిటి అన్నది కొన్ని పాయింట్స్ మనం ఈరోజు ధ్యానం చేస్తున్నాం. మొదటి, ది దాసుడు. ఇతడు దాసరికంలో ఉన్నాడు. అందుకనే రోమపత్రిక 6వ అధ్యాయం మనం చూస్తే 16వ వచనం మనం చదువుదాం. రోమపత్రిక 6వ అధ్యాయం 16వ వచనం మనం చదివినప్పుడు, లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందరో అది సావు నిమిత్తముగా పాపమునకే, కానీ నీతి నిమిత్తంగా విధేయతకి కానీ దేనికి మీరు లోబడుదురో దానికే దాసులుగా లగుదురని మీరు ఎరుగురా. చూశారండి, నువ్వు దేనికి లోబడితే దానికి నువ్వు దాసుడు అవుతావు.
పాపానికి లోబడితే పాపానికి దోషుడు అవుతావు, నీతికి లోబడితే విధేయతకు దోషుడు అవుతావు. మరి దేనికి లోబడుతున్నావు? నువ్వు దేనికి విధేయుడిగా ఉంటున్నావు? పాపమైతే జాలి, ప్రేమ, కనికరం ఉండదు. దాని ఫలితం సో డేంజర్. నీతికి లోబడితే విధేయత. యేసు విధేయుడై సర్వమానవాడిని వారి పాపం నుండి విడిపించుడు కొరకు గచ్చమనే తోటలో మనందరి కొరకు విధేయుడై ఆయన ప్రార్థన చేయుచుండగా చెమట రక్తంగా మార్చబడింది. ఎంత విధేయతో ప్రార్థన చేశాడండి ఆదాము. ఏదేను తోటలో అవిధేయత ద్వారా కోల్పోయిన ఆశీర్వాదములు మన ప్రియ ప్రభు అయిన యేసు విధేయుడై తండ్రికి ప్రార్థన చేసి ఆశీర్వాదం నీకు నాకిచ్చాడు. కనుక దేవుని యొక్క వాక్యము చెప్పబడుచు ఉన్నది, దేనికి మీరు దాసులుగా అప్పగించబడుతున్నారు? దేనికి నీవు దాసుడిగా ఉన్నావు? నీతికి దాసుడిగా ఉంటే విధేయతని ఆవరిస్తుంది, అవిధేయత నిన్ను క్రమక్రమంగా గొప్ప చేస్తుంది. కనుక దయతో ఆలోచన చేయాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. గలతీ పత్రిక 4:3 ఈ మాట రాయబడింది, అటువలే మనమును బోరుమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాటను లోబడి దాసులమై ఉంటిమి. లోక సంబంధమైన మూలపాటములకు లోబడి దాసులమై ఉంటిమి. ఎప్పుడు? బోరుమై ఉన్నప్పుడు, అనగా వయసు రానప్పుడు, పరిపూర్ణతలోనికి ఎదగనప్పుడు, సంపూర్ణతలోనికి రానప్పుడు లోక సంబంధమైన మూలపాటలకు లోబడి దానికి దాసుమైపోయావు. ఈ లోక సంబంధమైన మూలపాటాలు ఎన్నో ఉన్నాయి కదా, వాటికి లోబడిపోతున్నారు, వాటికి దాసులు అవుతున్నారు, అవి వీళ్ళ మీద పెత్తనం చేస్తున్నాయి. ఎన్నో లోక సంబంధమైన ఆచార వ్యవహారాలు ఎన్నో ఉన్నాయి, వీటికి లోబడిపోతున్నారు మానవులు. అందుకనే వాళ్ళు ఇంకను కొంతమంది వయసు వచ్చిన వారు కూడా, అనగా ఏ వయసు అంటే ఫిజికల్గా వయసు గురించి నేను చెప్పటం లేదండి. కొంతమంది ఎంత ఫిజికల్గా ఎంత వయసు పెద్దదైనప్పటికి కూడా వాళ్ళు ఇంకా లోకపాట లోక సంబంధమైన ఆచారాల్లోనే ఉన్నారు, లోక సంబంధమైన పాఠాలు లోబడి ఉన్నారు. కాబట్టి అది వాళ్ళ మీద పెత్తనం చేస్తుంది, అది వాళ్ళని లోపరుచుకొని దాసులుగా ఎంచుచు ఉన్నది. కనుక మనం బహు జాగ్రత్త కలిగి ఉండాలి. అదే రోమపత్రిక 6:17 మనం చదివితే, మీరు పాపమునకు దాసులు ఉంటుంది కానీ ఏ ఉపదేశ క్రమమునకు అప్పగింపబడితే దానికి హృదయపూర్వకముగా లోబడిన వారైతే పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులై ఉంటారు అంటాడు. అనగా పాపముకు దాసులై ఉన్నారు, ఏ ఉపదేశానికి మిమ్మల్ని మీరు అప్పగించుకుంటారో ఆ ఉపదేశం మిమ్మల్ని విడుదల ఇస్తుంది, రిడెంప్షన్ ఇస్తుంది, డెలివరెన్స్ ఇస్తుంది. ఆ ఉపదేశాన్ని మీరు వినాలి. ఏమిటి ఆ ఉపదేశం? యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చినాడని నువ్వు నమ్మాలా. యేసయ్య, ఈ లోకమునకు వచ్చిన యేసయ్య, నీ నా పాపముల కొరకు ఈ లోకమునకు వచ్చిన యేసయ్య, నీ పాపముల నా పాపముల కొరకు సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున మృత్యుంజయుడిగా లేచినాడని, మృతుల్లో నుండి లేచినాడని విశ్వసించాలా? నువ్వు ఈ క్రమాన్ని అనుసరించినట్లయితే, దేవుని బిడ్డ ఆ ఉపదేశం బట్టి నువ్వు నడిచినట్లయితే, లేఖనం ప్రకారం యేసయ్య లేచినాడు నువ్వు నమ్మినట్లయితే, ఆ ఉపదేశ క్రమము యేసయ్య జననం, యేసయ్య పరిచర్య, యేసయ్య శ్రమలు, యేసయ్య మరణం, యేసయ్య పునరుద్ధానం నీ జీవితాన్ని, నీ పాపము నుండి ఏ పాపానికి లోబడి ఉన్నావో, ఏ మూలపాటను లోబడి ఉన్నావో లోక సంబంధమైన వాటికి, వాటి నుండి నువ్వు విడుదల పొందావు.
విడుదల పొందడానికి నీ శక్తి యుక్తి కాదు, యేసయ్య ఉపదేశమే. యేసయ్య ఉపదేశము నిన్ను విడిపిస్తుంది. ఆ ఉపదేశము నీ పాపము నుండి నిన్ను విడిపిస్తు విమోచిస్తుంది. అందుకని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం, ఆయన విమోచకుడు, యేసయ్య విమోచకుడు. ప్రియ దేవుని బిడ్డారా, ఆయన విమోచకుడైనాడు. నువ్వు విమోచించబడాలా? నీ విమోచించబడాలండి. యేసుక్రీస్తు వారు మన విమోచించినటువంటి దేవాతి దేవుడు, మన రక్షించినటువంటి ప్రభువులకు ప్రభువు ఆయన. ఆయన మన విమోచకుడు. ఎఫెసీ పత్రిక మొదట అధ్యాయం 7వ వచనం ఈ మాట రాయబడి ఉన్నది, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. విమోచనం రక్తం ద్వారా విమోచనం, ఆయన రక్తం మనల్ని విమోచిస్తుంది అని గ్రంథం బహు స్పష్టంగా చెప్పుచూ ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, దాసుడవు అన్న సంగతి మరబాగు. దేనికి? పాపానికి. పాప శృంఖలము నుండి, పాప సంఖ్యళ్ళ నుండి నువ్వు విడిపించబడాలంటే యేసు యొద్దకు, యేసు ఉపదేశ క్రమానికి నువ్వు అప్పగించుకోవాలా, వాక్యం వినాలా. అదే యేసు ప్రభు అని నోడితో ఒప్పుకోవాలా, ఆయన మృతుల్లోని లేచినాడని హృదయం మీద విశ్వసించాలి, నోటితో మాట్లాడాలి. అప్పుడు నీకు డెలివరెన్స్ వస్తుంది, విమోచన వస్తుంది, దాసత్వం నుండి స్వతంత్రుడు అవుతావు, స్వేచ్ఛాజీవి అవుతావు. ఏది నీ మీద ప్రభుత్వం చేసిందో దాని మీద నీకు విజయం వస్తుంది. విజయం రావాలంటే నీకై నువ్వు ఫైట్ చేస్తే రాదండి. ఈ లోకములో ఉన్న సమస్తాన్ని జయించి, పాప మరణము నుండి విడిపించి, సమాధి చేయబడి తిరిగి మూడో దినమున మృత్యుంజయుడిగా మృతిని గెలిచి లేచినాడే ఆ ప్రభు మాత్రమే చేయగలడు. కనుక నువ్వు ఆయన ఎదుగురా, ఆయనే నిన్ను దాసత్వం నుండి విమోచించి స్వతంత్రుడుగా, స్వతంత్రురాలుగా నిన్ను చేయగలడు యేసయ్య. అప్పుడు నీ జీవితంలో చాలా హ్యాపీనెస్, చాలా జాయ్, చాలా సంతోషం, చాలా ప్రేమ దేవుని కలిగి నీవు ఉండగలవు, దేవుని కలిగి నువ్వు జీవించగలవు. అది ఎలా సాధ్యం అంటే, అక్కడ మనము చూచుచున్న 2వ పాయింట్ మనం చూసినట్లయితే, అతడట తన సహోదరుల కంటే ఎక్కువ కటాక్షం పొందేటట. 2వ మాట, ఆషేరట తన సహోదరుల కంటే ఎక్కువ కటాక్షం పొందాడు. కటాక్షం అనగా జాలి, కనికరం, దయ, వాత్సల్యత. ఎస్, మనము ఆయన కటాక్షము కొరకు ఎదురు చూడాలి, ఆయన కటాక్షము కొరకు మనము నిలిచి ఉండాలి. ఆయన కటాక్షం మనకు అవసరం. బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం, ఆదికాండం 18వ అధ్యాయంలో మమ్రే దగ్గర సింధూర వనములో ఎండవేళ సమయంలో మన పితరుడైన అబ్రహాము గారు కూర్చొని ఉన్నాడు. గుడారపు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతని కనపడి అతడు కన్నులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాగిట్టు ఉండి వారిని ఎదుర్కొనటకు పరుగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షం నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసులు దాటిపోవద్దు, నేను కొంచెం నీళ్లు తెప్పించదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకునండి, కొంచెం ఆహారం తెచ్చదను, మీ ప్రాణములను బలపరుచుకునుడి, తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఎంత మంచి మాట, నీ కటాక్షం నా మీద ఉండి అయ్యి అంటాడు అబ్రహాం గారు. దేవుడు ఆ మమ్రే దగ్గర సింధూరవనంలో ఎండవేళలో నడిచి వెళుతూ ఉంటే దేవుడు ముగ్గురు దూతలు సాష్టాంగ పడ్డాడండి, నీ కటాక్షం ప్రభు నా మీద రాని. ఎస్, దేవుని కటాక్షం మనకు కావాల. ఈయన, ఈ ఆషేరు గారు కూడా దేవుని కటాక్షం కొరకు చూస్తున్నాడు. అయ్యా, మనము కూడా, నీవు నేను కూడా ప్రతి ఉదయకాల సమయం నుంచి కూడా ఆయన కటాక్షం కొరకు మనం చూడాలి. మన శక్తి, భక్తి, యుక్తి ద్వారా ప్రయోజనము లేదు,
దేవుడా నీ కటాక్షం నాకు కావాలయ్యా, నీ జాలి నాకు కావాలి, నీ కనికరము నాకు కావాలి, నీ వాత్సల్యత నాకు కావాలి మాస్టర్ అని మనం ప్రభువును అడగాలి. దేవుడు కటాక్షం చూపించే దేవుడు. బైబిల్ గ్రంథంలో చూస్తాం మనం, లూకా సువార్తలో దేవాలయంలోనికి ఇద్దరు వెళ్ళారు, ఒక వ్యక్తి పరిచయుడు, మరి ఒక వ్యక్తి సుంకరి. సుంకరి అంటే పాపి అని భావం. పరిచయుడు అనగా నేను భక్తిలో ఉన్నానని ఊహించుకుని తలంచుకునే తత్వం కలిగిన ఒక వ్యక్తి. అతడు అంటున్నాడు కదా, నేను ప్రార్థన చేసుకుంటాను, అనుదినము మందిరానికి వస్తాను, రోజుకు వారానికి వచ్చి రెండుసార్లు ఉపవాసం ఉంటాను, దశం భాగమిస్తాను. ఇదిగో ఉన్నాడే వాడు సుంకరి గురించి అంటున్నాడు. వాడి వలే నేను దొంగను కాదు, వ్యభిచారిని కాదు అని అంటున్నాడండి. తను తాను అప్రిషియేట్ చేసుకుంటా, తను తాను గొప్ప చేసుకుంటా, తను తాను అచ్చయపడతా, తను తాను హెచ్చించుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు పరిసయుడు. కానీ సుంకరి కనులెత్తుడికైనను ధైర్యం చాలా. దేవుడు దేవాలయంలో ఉన్నాడు, ఆకాశమంద సింహాసనం అని ఆకాశం వైపు కనులెత్తుడికి ధైర్యం చాలలేదు, దేవాలయంలో వచ్చుటకు ధైర్యం చాలా. ఎందుకని? దేవుడు ఉన్నాడు. అందుకనే ఆ బలిపీఠం మీద దహించబడుతున్న గొర్రెపిల్లను చూసి దేవా పాపినైన నన్ను కరుణించయ్యా అని క్షమాపణ ప్రార్థన చేస్తూ కన్నీటితో ఏడ్చుచూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన కటాక్ష కొరకు ఎదురు చూశాడు. అందుకనే దేవుడు హృదయాన్ని చూసే దేవుడు, దేవుడు అంతరంగను చూసే దేవుడు. బాహ్యాన్ని చూడడు ఆయన. మన దేవుడు హృదయములను లక్ష్య పెట్టే దేవుడు. ఎవరు దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతారో ఆయన చూస్తాడు. ఆయన విరిగి నలిగిన హృదయం గలవారు లక్ష్య పెడతాడు, నలిగిన మనసు గలవారికి ఆయన ఆసన్నుడు, ఆయన సమీపంగా ఉంటాడండి, ఆయన వాళ్ళ పక్షాన ఉంటాడు. ప్రియా దేవుని బిడ్డ, ఇక్కడ ఈ విషయం మనం చూస్తున్నామండి. చివరికి దేవుడు అంటాడు, సుంకర్ని నీతిమంతుడుగా తీర్చబెడతాను ఇంటికి వెళ్ళాడని గ్రంథం బహు స్పష్టంగా చెప్పుచ్చు ఉంది. మరి నీ పరిస్థితి ఎలా ఉంది? దేవుని కటాక్షను పొందుతున్నావా? దేవుని కటాక్షను అనుభవిస్తున్నావా? దేవుని కటాక్షంగా నడుస్తున్నావా? భక్తుడైన దావీదు ఈ మాట అంటున్నాడు. దావీదు 51వ కీర్తన మనం చూస్తే, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమలు తుడిచివేయుము. చూశారండి, నీ కృప చొప్పున నన్ను కరుణించు. ఎస్, కరుణించాలి మన దేవుడు. దేవుడు మనల్ని కరుణిస్తే అది ఆయన కృపే, ఆయన వాత్సల్యతే, మన గొప్పతనం కాదు. దేవుని కటాక్షము కొరకు ఆశీర్ ఎదురు చూశాడు. నీవు నేను కూడా మనుషుని కటాక్షము కాదు, కానీ దేవుని కటాక్షము కావాలా? దేవుని కటాక్షం మనకు అవసరము. తీమయి కుమారుడైన గుడ్డి భిక్షకుడు ఎరుకులో రోడ్డు పక్కన కూర్చొని అడుక్కుంటున్నాడు. సందోహం, జనసందోహం వెళుతూ ఉంటే అక్కడ ఉన్నవాళ్ళు ఎవరండి అని చెప్పుకొని, యేసు వెళ్తున్నా చెప్పుకొని, ఆ తీమయి కుమారుడైన గుడ్డి భిక్షకుడు అంటాడు, దావీదు కుమారుడు యేసు నన్ను కరుణించయ్యా, నేను గుడ్డివాడను, కన్నులు లేవు, నన్ను కరుణించు ప్రభు అని దేవుని యొక్క సన్నిధానంలో కేక వేస్తున్నాడు, అరుస్తూ ఉన్నాడు. ఓ ఎవరన్నా అనుకుంటున్నా అతడు అరవటం మానలా. మనం కూడా ఎవరిని అనుకున్నా ప్రార్థన చేయటం మానకూడదు, మందిరానికి వెళ్ళటం మానకూడదు, బైబిల్ చదవటం మానకూడదు. ప్రభు కొరకు మనం వెళ్ళాలి. ఎప్పుడైతే అలా వెళతావో దేవుడి సన్నిధిని అనుభవిస్తావు, ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా వెళతావో దైవ కృప నువ్వు పొందుకుంటావు, ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా ఉంటావో కేకలు వేయాలండి ఆయన సన్నిధిలో, ప్రార్థన చెయ్యాలి. అప్పుడు దేవుడు నీడల తన కృపను వ్యక్తపరుస్తాడు. ఆ తీమయ్య కుమారుడైన గుడ్డి భిక్షకుడు వేసిన కేకలకు అనేక మంది ఆటంకం చెప్పారు, రే ఆగరా అన్నారు. కానీ ఆయన మరి ఎక్కువగా కేకలు వేశాడని గ్రంథము చెప్పుచ్చు ఉంది, పరిశుద్ధ లేఖనాలు. మనము కూడా ఎన్నో వ్యతిరేకతలు, అడ్డుబడలు ఎదురవుతాయి, వాటికి మనం భయపడకూడదు.
వాటికి ముందు ఏమాత్రం వెనకడికి వేయక ముందుకు పరిగెత్తాల, ముందుకు పరిగెత్తాలి. అప్పుడు అక్కడ రాయబడి ఉందండి, యేసు ఆ స్వరం విని నిలిచాను అని రాయబడి ఉంది. పిలవండి వస్తుంది అంటున్నాడు ఏసయ్యే. ఎవరైతే ఆటంక భరిశారో, ఎవరైతే గుడ్డివాడా అరో బాగరా అన్నవాళ్ళే, అరే నిన్ను ప్రభు పిలుస్తున్నాడరా అన్నారు. ఇదండి మనము దేవుని సన్నిధిలో వేసిన ప్రార్థన, మనము దేవుని సన్నిధిలో చేసిన అంగలార్పు ప్రార్థనకు జవాబు. భయపడవద్దు, కృంగవద్దు, ఆయన కటాక్షం కొరకు ఎదురు చూడు. ఆషేరు దేవుని కటాక్షం కొరకు ఎదురు చూచాడు, నీవు నేను కూడా ఆయన కటాక్షం కొరకు ఎదురు చూడాల. ఆయన కటాక్షం కొరకు ఎదురు చూసినటువంటి అన్న చక్కటి గ్రంథఫలం పొందుకుంది. ఆయన కటాక్షం కొరకు ఎదురు చూసిన ఎందరో దైవ కృపను పొందుకున్నారు. ఆయన కటాక్షం కొరకు ఎదురు చూసినటువంటి ఎందరో భక్తులు ఆయన దయను సంపాదించుకున్నారు. ఆయన కటాక్షం ఎదురు చూసినటువంటి అబ్రహాం, ఆయన కటాక్షం కొరకు ఎదురు చూసినటువంటి దావీదు, వీరు ఆయన సన్నిధిలో ఉండి ఎంతో కృపను ఆపాదించుకున్నారండి. కారణం దేవుడా నీ కటాక్షం కావాల. ఆషేరు అంటాడు తన సహోదరులు ఎక్కువగా కటాక్షం పొందాడంట. ప్రియమైన వారలారా, దాసుడే స్వతంత్రుడైనాడు. యేసుక్రీస్తు ద్వారా నీవు నేను స్వతంత్రులమైనాం. కానీ ఆయన కటాక్షం కొరకు మనం ఆయన వైపు చూడాలా? ఆయన కటాక్షం కొరకు మనం కనిపెట్టాలా? ఆయన కటాక్షం కొరకు మనం ఎదురు చూడాలా? అప్పుడు అది మన జీవితానికి చాలా మేలుకరంగా ఉంటుంది, చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది, చాలా ప్రయోజనకరంగా ఉంటుందని గ్రంథము చెప్పుచూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ఈ సమయంలో నిన్ను నీవుగా ఆయన కటాక్షానికి అప్పగించుకో, నిన్ను నీవుగా ఆయన సన్నిధికి నువ్వు తెలియచేసుకో. నా యేసు దేవుని కటాక్షం నీకు తోడుగా ఉంటుంది. ఆషేరు అనగా మనము కొన్ని విషయాలు మాత్రం చూసి, ఆషేరు అంటే ఇక్కడ మనము ఒక విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం. ఆషేరు అనగా మొదటిగా దాసుడని, రెండవదిగా ఆషేరుగా కటాక్షం, దేవుని కటాక్షం కొరకు ఎదురు చూసినాడు అతను. లిటరల్గా ఆషేరు అంటే అర్థం ఏమిటంటే, ఆషేరు అని చెప్ప అని అర్థము సంతోషము అని అర్థం. ఆషేరు వాళ్ళ తల్లి అతనికి నేను భాగ్యవతి అని చెప్పి ఆ పేరు పెట్టింది ఆషేరు. కానీ దేవుడు ఆషేరుకి మరొక పేరు ఇచ్చాడు, సౌఖ్యం. ప్రియ దేవుని బిడ్డరా, మనము ఆషేరు గురించిన విషయాలు ఇంకను తెలుసుకుందాం. ఈ నెక్స్ట్ ఎపిసోడ్లో ఆషేరు యొక్క అక్షరార్థమైన అర్థం ఏమిటి, అందులో దాచబడినటువంటి విషయం ఏమిటో మనము ధ్యానం చేద్దాం. దేవుడు తన వాక్కును మన హృదయంలో పదిలం చేసి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, దయగల తండ్రి, కనికరమును ప్రేమను వాత్సల్యతను చూపు మా యేసయ్య. మీ నామానికే వేవేల స్తుతులు స్తోత్రాలు వందనాలు. నాయన యాకూబు కుమారుడైనటువంటి ఆషేరు గురించి ఆత్మ సంబంధమైన విషయాలను మేము నేర్చుకుంటూ కృపించావు, స్తోత్రం తండ్రి. రక్షణ లేని ప్రతి వ్యక్తి దాసుడే నాయన. మీ కటాక్షములకు ఎదురు చూసే వ్యక్తి విమోచించబడతాడు. మీ కటాక్షం మాకు కావాలయ్యా. భక్తులు ఎల్లరూ కూడా నీ కటాక్షం కొరకు ఎదురు చూశారు ప్రభు. అలాంటి కటాక్షం మా ప్రియ బిడ్డలందరికీ మీరు దయచేయి. ఈ వాక్యం వింటున్న బిడ్డలకు మీ కటాక్షము దయచేయండి. మీ వాక్యము నేను వినుచున్న కుటుంబాలకు మీ కటాక్షము దయచేయి. దాసత్వం నుండి విడిపించి స్వతంత్రులుగా నీకు ప్రియులైన బిడ్డలుగా మలచమని మార్చమని దయచూపమని అత్యంత బ్లెస్ చేయండి అయ్యా. కృపాక్షేమం అనుగ్రహించండి. ఎన్న తీరతలో సంటి బిడ్డలను, వృద్ధులను, గర్భిణీ స్త్రీలను మీరు కనికరించండి నాయనా. నీ దయా మీ కృప కనికరించండి తండ్రి. మా ప్రియులైన వారు ఎంతమంది అయితే యవనస్తులు తండ్రి ఉద్యోగం కోసం, జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారో, చక్కటి జాబ్స్ను మీరు అనుగ్రహించండి నాయన. పుట్టినరోజు జరిపించుకున్న బిడ్డలను, అయాదో తండ్రి వివాహ దినాన్ని జరిపించుకున్న బిడ్డలు మీరు దీవించమని మీ దయా మీ కృపా కనికర కటాక్షం గల సన్నిధి ప్రతి బిడ్డకు మీరు ఆవరింపచేయమని ప్రభువును రక్షకులను విమోచకుడైన యేసయ్య పరిశుద్ధమైన శక్తి భరితమైన నామంలో అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమెన్.
మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు యేసు దివ్య కృప, నిచుడుగు పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సదా మనకెలరికి తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్.